విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన పలు సమస్యల గురించి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడారు. అకాల వర్షాల వల్ల నాణ్యత లోపించిన పత్తిని నిబంధనలు సవరించి కొనుగోలు చేయాలని కోరారు. బొడమేరుపై హెచ్ ముచ్చాలంపాడు, గొల్లపూడి, రాయనపాడు వద్ద వంతెనల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందని, వాటికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బడమేరు ఆధునికీకరణ పనులు కట్టల బలపరచడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జలజీవన మిషన్ పరిధిలోకి కొత్తగా మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన కొండపల్లికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, సహచర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొంత పడింది కొంత పడలేదు కదా అని చెప్పి ఇచ్చేస్తాం, అది కూడా కొంచెం వాళ్ళకి ఉదాహరణగా మనం రైతులు, ఎందుకంటే చాలా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి సార్. రెండు, ఈ మైనర్ మేజర్ ఇరిగేషన్ మీద మా దగ్గర నుంచి గొడవ మీద వెళ్తా ఉంది కాబట్టి, మొన్న ఉదాహరణకి వెరగలేరు విలేజ్ లో కాసే ఒట్టుంటే కొంత కొట్టుకుపోయిందండి అసలు గొడవలేదు. అటు నుంచి రైతులు పంటలు మొత్తం తీసుకురావాలంటే అది ఒకటే మార్గం, లేకపోతే చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగి పంటను ఇంటికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి, లేదా బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు వెంటనే కనుక మనం రిపేర్ చేసుకోకపోతే డ్యామేజ్ అయ్యి మొన్న వరదల్లో 1,16,00,000 26 వర్కులు ప్రతిపాదనలు పంపించారు కలెక్టర్ మీ దగ్గరికి. అవి తక్షణం శాంక్షన్ చేయకపోతే రేపు సీజన్ కి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అదే కట్ల మీదగా రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకోవాలి కాబట్టి వాటన్నింటిని తక్షణం మీరు ఆమోదించి 1,16,00,000 కింద శాంక్షన్ చేస్తే రైతాంగానికి రేపు త్వర. అట్లాగే గత డిఆర్సీలో కూడా మాట్లాడున్నాను సార్, మా ముచ్చాలంపాడు, ఈ రాయనపాడు దగ్గర, గొల్లపూడి దగ్గర కొత్తగా వచ్చాను కావాలి. కనుక కొలాప్స్ అయితే గొల్లపూడి దగ్గర ఎస్పెషల్లీ దాని ప్యాలెస్ అయిపోయిందండి పూర్తిగా, ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. తక్షణం కనుక ఆమోదించకపోతే వాటిని ఏ ఎమ్మటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అట్లాగే హెచ్ముచ్చాలపాడు దగ్గర బుడమేర మీద వంతెన ఉందండి, వంతెనలండి బుడమేర మీద వంతెనలు. అట్లాగే హెచ్ముచ్చాలపాడు దగ్గర మొన్న వరద వచ్చినప్పుడు 2 సార్లు పైనుంచి నీళ్ళు వెళ్ళి 3-4 రోజులు ట్రాఫిక్ ఆగిపోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే మన విజయవాడలో రాని ట్రాఫిక్ ఇటు డైవర్షన్ వెళ్తా ఉందన్నమాట. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తక్షణ అవసరం అని చెప్పి ప్రతిపాదనలు పంపించున్నారు సార్, అవి ఒకటి సీరియస్ గా మనం జలజీవన్ మిషన్ కింద శాంక్షన్ వచ్చిందో మా నియోజకవర్గానికి కూడా విలేసి వచ్చింది సార్. ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి నా నియోజకవర్గంలో పెద్దది, మొన్నే మున్సిపాలిటీ చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ఎన్ఆర్జీఎస్ కింద నిధులు కూడా 1 సంవత్సరానికి పర్మిషన్ ఇచ్చారండి మున్సిపాలిటీలో వాడుకోవడానికి. అట్లాగే జలజీవన మిషన్ కూడా ఏదో ఒకసారి అవకాశం ఇస్తే తప్పితే ఇబ్రహీంపట్నం కొండపల్లి 100,000 జనాభా ఉన్న గ్రామానికి మనం ఇంటింటికి కూడా ఇవ్వాలంటే ఆ మున్సిపాలిటీలు ఏ డబ్బులు వస్తాయో ఏమి రావో జీతాలకే కష్టంగా ఉన్న పరిస్థితి కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే దీంట్లో ఇబ్రహీంపట్నం కొండపల్లిని కూడా చేర్చి కొత్తగా అయిన మున్సిపాలిటీలకు కూడా ఒక అవకాశం ఇస్తే మనం వాటిని కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం సార్. రెండు, కానీ ఎస్టిమేషన్స్ 55 కోట్లు వచ్చింది సార్ ఇబ్రహీంపట్నం కొండపల్లి ఇంటింటికి కూడా ఇవ్వాలంటే. మన దగ్గర ఎంత తీసుకొచ్చి మినిస్టర్ గారితో మన సెక్రటరీలో మీటింగ్ పెట్టించాం చేసాం, అది అక్కడ ఉన్న డబ్బు కేవలం 9 కోట్లే.